చేసినా కూడా ఏదో పండిస్తే కొన్ని టమాటాకాయలు వస్తాయేమో లేకపోతే కొన్ని మక్కాయలు వస్తాయని చెప్పేసి ఆ విధంగా కూడా నా చిన్నప్పుడు కొన్ని చోట్ల మా మామగారి పొలంని ఒక అరగడమో ఎకరం వేసాను. రైతుగా అంటే మైసూరు వెళ్ళి మైసూరులో మా నాన్న అంటే మా నాన్న మాది తాడికొండ అక్కడ సర్పంచ్ చేశాను నేను. మైసూరు వెళ్ళి అక్కడ పొగ తోట వేసేసి మేము వద్దన్నా కూడా చివరికి క్యూరింగ్ కూడా చేశాను. క్యూరింగ్ అంటే ఎక్కడ పుల్లలేయడం కానీ ఎదడం కానీ మొత్తం ఆ విధంగా కొన్ని రోజుల పాటు ఆ విధంగా అక్కడ క్యూరింగ్ కూడా చేసిన పరిస్థితి. కానీ నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే రైతుల్ని బాగా చేయాలి అనుకుంటే చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాన్ని వదిలిపెట్టి రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఇవాళ చేస్తున్న పనులు ఏంటంటే నిజంగా చెప్పాలంటే గతంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ వదిలిపెట్టేసేసి ఇవాళ అల్మట్ట నది మన కొత్త టెండర్ ఉంది. ఆ నీరు కృష్ణానదికి అవసరమా? ఇక్కడ తీసుకొచ్చి వేయడం పోలవరం నది పట్టిసీమ పట్టిసీమ నీళ్ళు తీసుకొచ్చి కృష్ణానది అవసరం. ఇటు నుంచి ఆ నీళ్ళు వస్తాయి కదా, మరి ఆ నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వేయడం అనేది నిజంగా అయితే నాకు తెలియదు, మీ అందరూ తెలవాలి. అదే కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు కట్టుంటే పెండింగ్ లో ఉండే 10% 20% కట్టే రైతులకి అది న్యాయం జరుగుతుంది. అయ్యేది వదిలిపెట్టేసేసి ఆ పట్టిసీమ తీసుకొచ్చి ఎంతగా కృష్ణానది ఇక్కడ వదిలిపెట్టారంటే విజయవాడ మరి నాకైతే తెలియదు, మరి దేనికోసం చేశారు. అదేవిధంగా చైనాలో సంబంధించి మరి ఒకప్పుడు పొగాకు పంట ఉండేది కాదు, ఇవాళ చైనాలో కొన్ని లక్షల టన్నులు పొగాకు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే రైతులకి న్యాయం చేయాలంటే ప్రభుత్వాన్ని కోరుకోవాలి, సబ్సిడీ ఇవ్వాలి, తర్వాత లోన్లు ఇవ్వాలి. అవన్నీ లేకుండా ఎలక్షన్ ఎప్పుడు జరిగిందో అప్పుడు రైతులకి మేమేం ఇచ్చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి మాటలు చెప్పి ఓట్లు వేపించుకొని తర్వాత రైతులకు మర్చిపోతున్నారు. అందుకని నాకు తెలిసినంత మళ్ళీ ఒకటే తెలియజేస్తున్నా, రాబోయే కాలంలో వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో ఆ పరిపాలన కోసం నిజంగా మామిడికాయ చెట్టుకి మామిడికాయలు పడతాయి కానీ జామకాయలు పడవాలని నాకు తెలుసు, నాకు నాకే రావడం. అందుకని ఏంటంటే ఒక్కసారి ఆయన ఏం చేస్తాడో చూడాలని నాకు కోరిక ఉంది. ఒక ఎమ్మెల్యే అయినా కూడా నాకు కోరిక ఉంది కాబట్టి ఒక్కసారి మీరందరూ రైతులందరూ కలిసి ఒక్కసారి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి చేద్దాం. గతంలో ఏ విధంగా ప్రాజెక్టులు ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే 199 పాటు రైతులకి నీరు ముఖ్యం. ఇవాళ చెప్తున్నాం కొంతమంది అంటారు నాన్న ఎందుకు నాన్న పంట వదిలిపెట్టేసి ఈ నాన్న ఎంత కష్టపడ్డాడో తెలియదు, ఏ విధంగా సంపాదించేది కొడుకు తెలియదు, కొడుకు ఎందుకన్నా నాన్న మేము అందరికీ వెళ్ళిపోతాం దగ్గర సంపాదించుకుందాం అని కొంతమంది కూడా పొందుకుంటున్నాం. నిజంగా రైతు అంటేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఏదో రైతు ఉండేది తప్ప రైతు లేని ఏది లేదు. కానీ అది గుర్తించడం ఈ రాజకీయ నాయకుల వల్ల కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు ఎవరైనా సరే మాటంటే మాటన కట్టుబడి ప్రాజెక్టులు అంటే అనేక ప్రాజెక్టులు ఈ దేశంలో వచ్చినాయి. ఈ దేశాన్ని అరాజక పాలన అందించి నిరంకుశ పాలన అందించిన బ్రిటిషర్స్ కూడా వెళ్ళిపోతూ ఈ ప్రాజెక్టు కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే సాగునీటి ప్రాజెక్టు తనఖా పెడుతున్న అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకు ముందు కూడా లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఎయిడ్ తీసుకోవచ్చు, లేదా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ గ్యారంటీ ఇచ్చి మీరు రుణం తెచ్చుకుంటారు తప్ప ప్రాజెక్టులు తనఖా పెట్టడం అనేది ఎక్కడా కూడా జరగల. అదే సమయంలో బ్యాంకులు కూడా ఒక లాభదాయక వ్యాపారానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి, కానీ ఈరోజు పెద్ద పెద్ద వేల కోట్లు కుంభకోణంతో బ్యాంకులు మొదపడుతున్నాయి. ప్రాజెక్టులు లాభదాయక సంస్థలు కాదు, ఇవి దేశానికి తిండి పెట్టే ప్రాజెక్టులు. దీనికి మీరు అసలు ఎట్లా రుణాలు ఇస్తున్నారు అంటే వీళ్ళు మీరు కుంభకోణంలోకి వెళ్ళిపోయి దాంట్లో మీరు కొత్త కొట్టేసి ఈ ప్రభుత్వాలు కొట్టేయడానికి తీసుకుంటున్నారు. ఏమిటి బ్రిటిషర్స్ నిర్మించిన గోదావరి డెల్టా సిస్టము, కృష్ణా డెల్టా సిస్టము, ఎన్టీ రామారావు గారు పేరు పెట్టిన అంజనీ నివాస్ సృజా సమంతి, గాలేరు నగరి సృజా సమంతి, ఎస్ఆర్పిసి, ఇవన్నీ వంశధార సోమశిల ప్రాజెక్టులన్నీ తనఖా పెట్టడం అనేది ఈ ప్రాజెక్టులు తనఖా కాదు, ఈ రైతుల జీవితాన్ని బ్యాంకులకు తనఖా పెట్టడం. అందుకనే దీన్ని రైతు సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సో ఇదే విషయంలోనే